ఓం ఎంసి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఇప్పుడు మనం దుర్గాచారి గారితోటి ఉన్నాము క్రియాయోగ ధ్యానం చేస్తుంటే వారి యొక్క అనుభవాలు చెప్తారు అయ్యా దుర్గాచారి గారు నమస్కారం అండి మీరు ఏ సంవత్సరం వచ్చారు క్రియాయోగ ఆశ్రమానికి ఇక్కడికి రెండు సంవత్సరాలు వచ్చి సంతోషం అప్పటినుంచి మధ్య మధ్యలో వచ్చిపోతున్నారు కదా సంతోషం అయితే మరి కంటిన్యూ చేస్తున్నారా రెండు సంవత్సరాల నుంచి న్యూగా చేస్తున్న స్వామి వెరీ గుడ్ అయితే మీరు ఆధ్యాత్మికంలోకి ఎలా రాగలిగారు ఆధ్యాత్మికంలోకి చిన్నతనం నుంచి ఆధ్యాత్మికంలో ఉన్నా స్వామి కానీ తృప్తి అనేది లేదు ఏదో గుళ్ళకి వెళ్తున్నాము గుళ్ళకి వెళ్తున్నాము వస్తున్నాం కానీ మనశ్శాంతి కానీ తృప్తి కానీ లేదు ఏదో మిస్ అవుతున్నాము అది ఎక్కడుందా ఎక్కడుందా అని ఎతుకుతా ఉన్నాం కానీ ఎక్కడ దొరకలేదు ఈ అవని ఇవని లేదు లేదు తృప్తి అంటే మీరు మామూలుగా బ్రహ్మంగారి మఠానికి కూడా వెళ్ళారు కదా రెగ్యులర్ గా వెళ్ళారు అక్కడ పాదుకలు తయారు చేశారు దండ పాదుకలు మేమే చేసినాం అని చెప్పారు కదా సిద్ధప్ప మఠంలో సిద్ధంలో ఫ్రేమ్ అన్ని తయారు చేస్తారు మీరేనా పాదుకలు ఇవన్నీ తయారు చేసి ఇచ్చింది వెండి పాదుకలు వెండి అది మన దాని కమండలము కమండలము తర్వాత మన యోగ దండము ఇవన్నీ అదే మేము అవన్నీ చూసినాం అంటే అవి నేనే చేసినాను స్వామి అన్నారు కదా మీరు ఓసారి వీడియో తీ అదే మన షూటింగ్ తీసినప్పుడు చూసినాం చూసినప్పుడు నేనే తయారు చేసినాను స్వామి అన్నారు అంటే మీరు చాలా మంది గురువుల దగ్గరికి వెళ్ళారు అంటే మరి సిద్ధయ్య గారి మఠంలో జపం జప సాధన కూడా తీసుకున్నారా జప సాధన తీసుకోలేదు కానీ బ్రహ్మంగారి మాల కూడా వేసే వాళ్ళ మీరు గతంలో ఎన్నిసార్లు వేసారు ఓహో సరే సంతోషం అంటే మీరు ఆచారాలు అంటే తెచ్చుమించు బ్రహ్మంగారిని ఎక్కువ కొలుస్తారు సంతోషం అయితే మరి మరి ఎన్నో చోట్ల తిరిగారు కదా మీరు చాలా మరి మీకు తృప్తి కలగలేదా మీ మనసు మీ సొంత గ్రామం వచ్చేసి ఊరు సత్తనపల్లి స్వామి ఎందుకంటే నేను ఎక్కువ వాళ్ళని పేర్లు ఊర్లు కూడా ఎక్కువ తెలుసుకోను క్లాసు చెప్పడం అంతవరకే సత్తెనపల్లి సత్తెనపల్లి స్వామి గుంటూరు జిల్లా సత్తెనపల్లి సంతోషం ఇప్పుడు మరి మీకు ఎంత మంది పిల్లలు అట్లనా ఇప్పుడు మీరు కార్పెంటర్ పనేనా చేసేది డోర్ల మీద డోర్ల మీద ఓహో కార్పెంటర్ పనులనే కానీ ఇప్పుడు ధ్వజ స్తంభాలు గానీ గుళ్ళకు కానీ డోర్స్ మీద ఇవి అన్ని అన్ని అంటే బొమ్మలు అంటే చెక్క మీన్నే బొమ్మలు డిజైన్ డిజైన్ వరకు చెక్కలలో అన్ని డిజైన్ కర్ర పనిలో డిజైన్స్ చేస్తాం సంతోషం అయితే మరి మీకు ఇక్కడికి అంటే ఇక్కడికి రావాలని ఎందుకు అనిపించింది మా ఇంట్లో బ్రహ్మంగారి కాలజ్ఞానం ఉంది స్వామి చాలా రోజుల నుంచి ఉంటుంది ఎందుకో చదవాలని అనిపిస్తుంది సరే చదువు చదువురాదు ఏం చేయాలి అర్థం కాక భగవంతురా నివేదిక్కు నేనైతే పుస్తకం చదవాలి నేను ఇంతవరకు మిమ్మల్ని అడగలే మీకు చదువు వస్తుందా రాదా అడగలేదు స్వామి ఎప్పుడు ఓహో అంటే మీరు స్కూల్కి వెళ్ళలేదు అడగలేదు స్వామి ఓకే ఓకే అయితే ఏం చేయాలో అర్థం కాక భగవంతుడు అనువేదికు నేనైతే పుస్తకం చదవాలి నాకు చదువు రాదు ఎట్లా అని ఆయన పాదాలు బ్రహ్మంగారి పాదాలు పట్టుకొని చదివే స్వామి అయితే రెండు రోజులు అర్థం కాలేదు తర్వాత పుస్తకం మొత్తం చదవగలిగా తర్వాత షట్ చక్రాల గురించి సిద్ధి గారికి బోధిస్తాడు బ్రహ్మంగారు నాకు షట్ చక్రాల మీదకి మనసు వెళ్ళింది ఈ షట్ చక్రాలంటే ఏంటి ఈ విద్య ఎక్కడ దొరుకుద్ది ఎలా తెలుసుకోవాలి ఆయన మరి పుస్తకం చదివిచ్చావు నువ్వు మరి నాకు ఒక గురువుని చూపించు నేను గురుసేవ చేసుకుంటా ఈ పాతికేళ్ళ నుంచి ఆధ్యాత్మికంలో ఉన్నా తృప్తి లేదు ఏదో మిస్ అవుతున్నా అని ఇంకా బ్రహ్మంగారిని వేడుకున్నా వేడుకున్న తర్వాత ఆయన నాకు గురువుని చూపించాడు నాయన ఈ గురువు నువ్వు సేవ చేసుకో అని నాకు స్వప్నంలో అట్లా అనిపించి చెప్పాడు స్వామి తర్వాత నేను ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉండి రాలేకపోయా కానీ యూట్యూబ్ ఛానల్లో చూసి ఎట్లా దీన్ని ప్రాక్టికల్ చేద్దామా వద్దా అని ఆ భగవంతుడి మీద భార వేసి ఒక రెండు నెలలు చేసే పద్నాలుగులో అప్లోడ్ రెండు అయితే చేద్దామా వద్దా గురుముఖంగా చేయాలి కదా మరి అయితే బ్రహ్మం గారు చూపించారు సరే ఎట్లా చేద్దామని మొదలు పెట్టా స్వామి రెండు నెలలు అసలు కుదరలా ఏం అర్థం కావట్లా మళ్ళీ బ్రహ్మంగారు వేడుకున్నా వేడుకున్న తర్వాత నాకు స్వప్నంలో నా గురుదేవులు దర్శనమిచ్చారు దర్శనం ఇచ్చి ఆశీర్వదించారు తెల్లారి నుంచి చక్కగా సాధన సాగించారు అది అంత మాయ మర్మంగా అనిపించింది నాకే ఏంటి నా గురుదేవులు నా కనపడటం ఏంటి నేను ఆయన చూడలేదు ఏం లేదు ఎట్లా అంటే బ్రహ్మంగారు నాకు మార్గం చూపించాడు ఇంకేం చేశారంటే అప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా అంటే రెండు వేల పద్నాలుగులో క్రియాయోగ ఆశ్రమము అప్లోడ్ చేసిన వీడియో చూసి క్రియాయోగ ప్రాక్టికల్ చూసి ప్రాక్టీస్ చేశారు చేద్దామని ప్రయత్నించే కుదరలేస్తాము రెండు నెలలు రెండు నెలల తర్వాత నా గురుదేవులు దర్శనం అయినాక అంటే మీరు ఈ క్రియాయోగం మీద అంటే బ్రహ్మంగారి పుస్తకం చదివి చరిచక్రాల గురించి దాంట్లో దానికోసము అందులో అంటే చదువుకోవాలని శ్రద్ధ కలిగింది ఆ పుస్తకం చదువుకోవడానికి మరి కొద్ది ప్రయత్నం చేస్తే మీకు చదువు కొద్దిగా చదువుకోవడం వచ్చింది దాన్ని ఆ పుస్తకము చదివిన తర్వాత మీకు ఈ శరిచక్రాలు సిద్ధయ్య గారికి చూపించిన చిరిచక్రాలు దీని దేవరహస్యాలు ఆ శరిచక్ర దేవతలు అలాగే ఈ యొక్క యోగ విద్య అలాగే మనము ఈ సమాధి గురించి మోక్షం గురించి అందులో చెప్పడం వలన మీకు ఆసక్తి కలిగింది ఆ లోపలనే మీకు యూట్యూబ్ లో క్రియాయోగ ఆశ్రమం గోవిందాపల్లి ఆశ్రమం రెండు వేల పద్నాలుగులో అప్లోడ్ చేసిన ఒక వీడియో చూడడం అప్పటికి ఇంకా మనకు ఛానల్ రాలేదు ఇంకా కేఎంసీ రాలేదు తర్వాత దాన్నే మళ్ళీ కేఎంసీగా మార్చడం జరిగింది అది చూస్తూ కొద్దిగా ప్రాక్టీస్ చేశారు ప్రాక్టీస్ చేసేస్తాను బాగా కష్టపడి ప్రాక్టీస్ చేసేస్తాను చేసిన తర్వాత నాకు శ్వాస మీద పట్టు కుదిరింది నా గురువుల దయ వల్ల ఆశీస్సుల వల్ల నాకు శ్వాస మీద పట్టు కుదిరింది కుదిరిన తర్వాత ఈ దేహం నేను అంటే గురుపరంపరని మొదలు మీకు మనసు నిల్వక యోగం కుదరకపోతే ప్రార్థించుకొని అవును స్వామి దీనంగా ప్రార్థించుకొని సాధన ప్రారంభిస్తే చాలా దీనంగా స్వామి అప్పుడు మీకు తర్వాత కుదిరింది తర్వాత ఫస్ట్ కుదరలేదు స్వామి రెండు నెలలు గురువుల దర్శనం ఎప్పుడైతే అయిందో వాళ్ళ ఆశీర్వాదం చేసిన తర్వాత కుదిరింది అప్పటి వరకు కుదరలేదు స్వామి సంతోషం ఇక మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ రెండు నెలలు ప్రాక్టీస్ చేసి వచ్చారా ఆరు చేసి వచ్చా ప్రతి నెల రావాలనుకోవటం ఆర్థిక పరిస్థితి అనుకూలించక ఆరు నెలల తర్వాత గురుదేవులు దర్శనం చేసుకున్నాక నా ఒళ్ళంతా రోమాంచితమైంది స్వామి నా గురువుని ఎప్పుడైతే చూసానో రోమాలన్నీ నిక్కబడుచుకున్నాయి అప్పుడు నాకు అనిపించింది నేనే నా గురుదేవులు ఇది సదా ఆయన సేవ చేసుకుంటూ నాకు ఆరు నెలలకే నాకు మనశ్శాంతి తృప్తి దొరికింది స్వామి అనేకమైన కష్టాలు పడ్డాను ఇన్ని అన్ని చెప్పడానికి వెళ్లేదు తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ దేహం మనం కాదు ఈ ఆత్మ ఉంది ఈ దేహ భ్రాంతి వదిలి ఆత్మ భ్రాంతిలో ఉండాలి దేహ సంబంధాలు కూడా మనకి కాదు వచ్చిని పోతాయి అంటే అది ప్రాక్టీస్ చేసి వచ్చినాక మళ్ళీ వచ్చి దీక్ష తీసుకున్నారు తీసుకున్నారు స్వామి దీక్ష తీసుకొని వస్తూ పోతుంటారు అప్పుడు దీక్ష తీసుకొని మీరు బాబాజీ విగ్రహం కూడా ఒకటి చేసి తీసుకొచ్చినట్టున్నారు దగ్గరికి వచ్చేటప్పుడు బాబాజీ బాబాజీ విగ్రహం నాకు తెలియదు నువ్వే చేయించుకోవాలంటే చాలా చక్కగా చెక్కారు మీరు కర్రతోటి కర్రతోటి చాలా నైపుణ్యం ఉంది మీకు పనిలో తీసుకొచ్చి ఇచ్చారు ఆశ్రమంలో అప్పుడు గుర్తుంది నాకు అక్కడ సభలో ఇచ్చారు ఇవి ఎందుకు ఇన్ని రోజులు శ్రమించి ఎందుకు చేసినావు దీనికి సాధన కోసం వినియోగించవచ్చు కదా గిఫ్ట్లు ఇస్తేనో ఇవి ఇస్తేనో బహుమతులు ఇస్తేనో గురువులు తృప్తి పడరు సాధన చేస్తే తృప్తి పడతారు ఎంత ఇంత వెచ్చించి ఎందుకు చేసినావు ఈ విగ్రహాన్ని బాబాజీ కోరతారా ఇవన్నీ చేయమని అది అంటే లేదు నా తృప్తి కోసం చేసినాను స్వామిజీ అన్నారు కర్రతోటి బాబాజీ విగ్రహాన్ని చేశారు సంతోషం మొత్తం మీద ఇక అక్కడ అక్కడి నుంచి ఇక కంటిన్యూ మళ్ళీ ఇక్కడికి వచ్చి దీక్ష తీసుకొని కంటిన్యూ చేస్తున్నారు రెండు సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తున్నాను ఇప్పుడు నేను పొందే ఆనందం అంతా ఇంత అని చెప్పడానికి వీలు స్వామి మనసు చాలా అంతర్ముఖం అవుతుంది ఈ కోట్లల్లో బిల్డింగ్లలో ఆస్తుల్లో ఆనందం ఆ తృప్తి లేదు స్వామి అన్ని చూసేసి వచ్చాను అంటే కొన్ని మీకు ఒకప్పుడు మీ యొక్క కార్పెంటర్ పని మంచిగానే జరిగింది అన్నారు మంచి ఒక స్థితికి వెళ్ళినాక మళ్ళీ కొంచెం వస్తుంటాయి కదా జీవితంలో ఆటపాట్లు దాంతో మీరు అంటే భగవంతుడు కొన్ని కష్టాలు కూడా మనకి ఆధ్యాత్మికంగా ఎదగడానికి అవకాశం ఇస్తాడు ఎక్కువ సంపదలు ఇస్తే భగవంతునికి దూరం చేస్తాడంట భాగవతం చెప్తుంది ఏమి లేని వాడిని చేస్తాను నన్ను చేరేవా అంటే నన్ను చేరుకోవాలనుకున్న వాడికి వెనక ముందు ఏం లేకుండా చేస్తాను అంటాడు భగవంతుడు ఎందుకంటే అన్ని బంధాల నుంచి అన్ని బంధాలు తెంచేసి భగవంతుడికి దగ్గర అవుతాం అప్పుడు అంటే అన్ని బంధాలని విడిపించి తీసుకొని వస్తాడు ఆయన ఆయన దగ్గరికి చేర్చుకుంటాడు అంటే వైరాగ్యం రానికే కొన్ని ఆటుపోట్లు జరుగుతాయి కొన్ని పూర్వ కర్మలన్నీ ఈ జన్మలనే కడిగేసుకొనికే కష్టాలు వస్తాయి కొన్ని భగవంతుని దగ్గరికి చేర్చుకోవడానికి కష్టాలు ఇస్తాడు మర్చిపోయి ప్రపంచం అదే ప్రాపంచంలో పోతున్నాడని మనకు అది భగవంతుడిచ్చే వరాల కష్టాలు ఆయనని దగ్గరికి చేర్చుకోవడానికి సరే ఇప్పుడు మీరు ఫ్యామిలీ తోటి హ్యాపీగా ఉన్నారు కదా అదే ఎందుకంటే స్వామీజీ ఎవరినే కానీ సంసారాల్ని వదిలిపెట్టండి హిమాలయాలకి వెళ్ళండి అని చెప్పరు మీ గృహస్థ జీవితంలోనే బ్రహ్మంగారిని కబీర్దాసుని లారిసి అని ఒక యోగి ఆత్మకథ గురువులని పూర్వ ఋషులని సప్త ఋషులని ఇట్లా గృహస్థ ఆశ్రమ గురువులని ఆదర్శం తీసుకొని వెళ్ళండి అని చెప్తాం బ్రహ్మచారులు వస్తే వాళ్ళకి బ్రహ్మచారులైన సాధువులనే ఆదర్శం తీసుకోండి అని చెప్తాం కనుక మరి మీకు మొదటి నుంచి చెప్పింది అదే కదా అదే ప్రకారం వెళ్తున్నారు బ్రహ్మంగారిని కబీర్దాసుని అని ఆదర్శం తీసుకొని వెళ్తున్నారు లేకపోతే మేము ఇంకా అన్ని వదిలిపెట్టండి అంటే ఇన్ని వరకు ఎన్ని సంవసారాలు కూలిపోయేటివు ఆ మేము ఒప్పుకోం అది ఇది మొదలు నువ్వు సంసారంలోకి ప్రవేశించినవు ఇంకా తప్పదు అది జీవితాంతం అది కొనసాగిస్తూనే కుమ్మరి పురుగు బురదలు ఉండి అంటే అంటనట్టుగా ఉండాలని మేము కోరుకుంటాం మేము చెప్తాం బోధిస్తాం ఆదర్శమైన గృహస్థులుగా నిలవాలనే చెప్తాం మేము సంసారాలు వదిలిపెట్టి పోమనే వారికి చెప్పాం సంతోషం మంచిగా ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్లోనే హ్యాపీగా మీ వృత్తి మీరు చేసుకుంటూ మీ కార్పెంటర్ పని మీరు చేసుకుంటూ చక్కగా మీ సాధన మీరు బాగా చేస్తున్నారు అయితే మీ ప్రాణాయమంలో కూడా బ్రీతింగ్ మంచిగా ఉంది నేను గమనించినాను చక్కగా చేస్తుంటారు అయితే ఇది మన మీరు సాధనలో మరి ఇతర సాధనలకి మీరు రకరకాలుగా చేశారు కదా మరి దీని మీద ఎందుకు మీకు గురి కుదిరింది క్రియాయోగం ఇది చక్కగా ఉంది స్వామి చేస్తుంటే మనం వెళ్తుంటే కిలోమీటర్ రాళ్ళు మనకి తగిలినట్టుగా మన సాధన వెళ్లే కొద్ది మనం కరెక్ట్ గా చేస్తున్నామా లేదా ఇది రైట్ మార్గమా కాదని మనకి మనకే తెలిసిపోతుంది స్వామి ఓహో అంటే ఆ మైలురాళ్ళని చూసి ఓహో మనం కాశీకి ఇంత దూరం వచ్చినాము ఇంక ఇంత దగ్గరలో ఉంది అని తెలుపుతుంది తెలుస్తుంది తెలుస్తుంది ఇది కూడా మీకు అంత స్పష్టంగా తెలుస్తుంది అయితే చాలా క్లియర్ గా శాస్త్రీయంగా సైంటిఫిక్ గా శాస్త్రీయంగా ఉంది స్వామి అయితే మీరు అంటే ఈ యొక్క సాధనలో గతంలో మీ శారీరక స్థితి ఇప్పటికీ మీ శారీరక స్థితి మానసిక స్థితి సాధనలోకి రాకముందు వచ్చిన తర్వాత భేదం ఏమిటి శాస్త్రం తేడా ఉంది స్వామి చాలా ముందు జీవితానికి ఇప్పుడు జీవిస్తున్న జీవితానికి చాలా తేడా ఉంది అది అది అయిపోయిన జీవితం ఇది కొత్త జీవితం అంటే ఈ యొక్క మీ శారీరకంగా కానీ మానసికంగా కానీ మొత్తం స్వామి పూర్తిగా పూర్తిగా ఇది కొత్త జీవితం స్వామి అంటే శరీరంలో మీకు కలిగిన మార్పులు ఏంటిది ఏమైనా తేలిక ఉందా ఎనభై కిలోలు దాకా ఉన్నాను స్వామి ఇప్పుడు వచ్చేసరికి అరవై కిలోలు ఉన్నాను ఇరవై కిలోలు తగ్గారు ఇరవై కిలోలు తగ్గాను నేను చేసింది ఏం లేదు గురువు చెప్పి చేసుకుంటూ వెళ్తున్నాను చక్కగా ఇరవై కిలోలు తగ్గాను క్రియాయుగ మెడిటేషన్ వల్ల ఎనభై కిలోలు ఉన్న వాళ్ళు అరవై కిలోలకు వచ్చారు వచ్చాను ఇరవై కిలోలు తగ్గారు తగ్గాను నాకు గ్యాస్ ట్రబుల్ ఉంది చాలా గ్యాస్ ట్రబుల్ డైలీ గోలీ వేసుకోవాల్సింది ఇప్పుడు గ్యాస్ బిళ్ళ వేసుకోక రెండు సంవత్సరాలు అయిపోయింది అంటే క్రియాయోగం ధ్యానం మెడిటేషన్ ఎప్పుడు చేస్తున్నారో అప్పటి నుంచి మీకు గ్యాస్ ట్రబుల్ పోయింది అన్ని శరీరంలో ఉండే ఎటువంటి ఊపకాయం తగ్గింది గ్యాస్ ట్రబుల్ పోయింది కూర్చొని చేసే పని స్వామి నేను ఇరవై నాలుగు అవును అవును కార్పెంటర్ బొమ్మల పని అంటే హార్డ్ వర్క్ కాదు ఊరికే వెన్నుపోస్త నొప్పి ఉండేది వెన్ను పూసి నొప్పి పోయింది ఇప్పుడు ఎంతసేపు చక్కగా కూర్చోగలుగుతున్నాను ఆలోచన విధానం కూడా చాలా ముందు ఆలోచన ఎదుటి వాళ్ళతో మాట్లాడే విధానం గాని చాలా చక్కటి మార్పు వచ్చింది స్వామి నాలో అంటే ఇంతవరకు కోపం ఉండేదా ఆవేశం ఏమైనా ఉండేదా కోపం ఉండేది ఆవేశం ఉండేది అన్నీ ఉండేవి అవన్నీ తగ్గినాయి చాలా శాంతి అంటే అందరితోటి స్వామి నాయన అంటూ మంచి ప్రేమగా సంబోధించే శాంతంగా ఎవరితో ఎలా మాట్లాడాలని కూడా తెలుస్తుంది స్వామి అంటే మనసు శాంతికి వస్తుంది కాబట్టి ఆచితూచి మాట్లాడతాము ఏదైనా ఆచితూచి పనిచేస్తాం అయితే గతంలో అంటే ఇప్పుడు మనిషి కోపానికి కోపం ఆవేశానికి గురి కావాలంటే కూడా మనిషిలో ఆందోళన శ్వాస అస్తవ్యస్తంగా నడిచినప్పుడే మనసు చంచలంగా ఉంటుంది మనసు చెంచలంగా ఉన్నప్పుడే ఇక మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు ఇప్పుడు శ్వాస ఆధీనంలోకి వచ్చినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మాటలు కానీ వ్యవహారాలు కానీ ప్రశాంతంగా సాగుతాయి అందరూ అనుకుంటున్నారు స్వామి చాలా మార్పు వచ్చింది ఇతను అసలు ఎవరితో మాట్లాడట్లేదు తన పని ఏదో తను చూసుకుంటున్నాడు వెళ్ళిపోతున్నాడు లోకం గురించి ఏం పట్టించుకో లోకం గురించి పట్టించుకోవట్లేదు సంతోషం అయితే మరి ఇప్పుడు మీకు గతంలో సాధన చేస్తుంటే ఏదో జపం చేసేవాళ్ళు పూజ చేసేవాళ్ళు చేసేవాళ్ళు కదా గతం అవి చేస్తున్నప్పుడు మనసు ఎలా ఉండేది ఈ క్రియాయోగ ధ్యానం చేస్తుంటే మీ మనసు ఎలా ఉంటుంది అప్పుడేదో గుడికి వెళ్ళామా దండం పెట్టుకుని వచ్చామా లేదంటే ఏదైనా జపం చేస్తే ఒకసేపు జపం చేసామా అన్నట్టుండేది స్వామి దానికి దీనికి అసలు ఆలోచించటానికి పొంతన కూడా కలవదు స్వామి ఈ క్రియాయోగంలో ఆలోచనలు వస్తున్నాయా చక్కటి ప్రశాంతమైన ధ్యానము అసలు మనం ఈ ప్రపంచంలో లేనట్టుగా వేరే ప్రపంచంలో ఉన్నట్టుగా చాలా అనుభూతులు అన్ని అని చెప్పడానికి వీలు లేనంత ఆనందం అనుభవిస్తున్నా ధ్యానంలో అంటే గతంలో ఆలోచనలు ఏమన్నా వచ్చేదా ఫుల్గా ఆలోచన పది నిమిషాలు కూర్చున్న అంటే అనేక రకమైన ఆలోచనలు వచ్చి తూలుడు వచ్చేది ఇంకా ఈ తూలుడు అంటే అదే ఆ నిద్రమత్త వచ్చేది తూలిపోవడం ఇలా తూలి ముందుకు వెనక్కి తూలిపోవడం అయ్యేవాడిని చెమట్లు పట్టేయి లేదంటే భయం కూడా అనిపించేది చీకటి లాగుండి ఇంకా వదిలేసేసాం ఛానాళ్ళు ఛానాళ్ళు వదిలేసి తర్వాత ఈ క్రియాయోగంలోకి వచ్చినాక ధైర్యం వచ్చింది బాగా ఇంతకు ముందు కళ్ళు మూసుకుంటే చీకటిగా ఉంటే నేను ఎక్కడున్నానని కళ్ళు తెచ్చి చూసుకోవాల్సిన పరిస్థితి ఉండేది భయం వేసేది ఇప్పుడు ధైర్యం అర్ధరైత్రి పన్నెండు గంట కంటప్పుడైనా సరే ఎక్కడైనా వెళ్ళి కూర్చొని ధ్యానం చేయగలం అంత ధైర్యం వచ్చింది గతంలో చెమట్లు పట్టేయి కూర్చుంటే ఇప్పుడు ఈ శ్వాస క్రియేట్ చేయటం వల్ల చక్కటి ధ్యానం కుదురుతుంది అసలు ఏ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా సేపు వస్తారు అంటే మీకు ఏమీ ఆలోచనలు ఏమొస్తలేవు నిశ్చలం అయిపోతున్నాయి ఆలోచన అంటే ఇంకొకటి మీ యొక్క ఆలోచనలు తగ్గినాయి ఒకటి గతంలోనేమో మనసు ఇటట్టు పరిగెత్తేది చాలా అసలు నిలబడేది కాదు ఇక్కడనేమో నిశ్చలం అవుతుంది ప్రశాంతంగా అంటే మరి ఎందుకు అక్కడ ఆ జపం చేస్తుంటే దానికి నిశ్చలం కలగలేదు ఇక్కడ ఎందుకు నిశ్చలం కలుగుతుంది అక్కడంటే స్వామి ఈ క్రియ లేదు కాబట్టి మామూలుగా కూర్చుంటాం కాసేపు కళ్ళు మూసుకుంటాం కళ్ళు మూసుకునేసరికి నిద్రలోకి వెళ్ళిపోతాం నిద్రలోకి వెళ్ళిపోయి తూలుడు వచ్చేది ఎందుకు నిద్రలోకి వెళ్ళిపోతున్నాము తూలిపోవడము ఇలా తూలి ఎందుకు ముందుకు వెనక్కి తూలిపోవడం జరుగుతుంది ఈ క్రియ లేనందువల్ల శ్వాసక్రియ లేనందువల్ల ప్రాణాయమ లే ప్రాణాయామం లేనందువల్ల మనకి ఊరకలా కూర్చోటమే కదా స్వామి పది నిమిషాలకి మేడ ఇటు వాళ్ళమో అటు వాళ్ళము తూలు రావటమో జరిగి వస్తుంది క్రియాయోగం వల్ల ఈ శ్వాస క్రియ చేయటం వల్ల ఒక ప్రశాంతత మనిషిలో కూడా చాలా మార్పులు వస్తాయి స్వామి స్వయంగా అనుభవించే వాళ్ళకే తెలుస్తాయి అంతటి చక్కటి యోగం క్రియాయోగం సంతోషం మీ స్వయంగా ఈ అనుభవంలోకి వచ్చింది చాలా చక్కగా నిద్రలోకి వెళ్తలేరు ఆలోచనలు వస్తలేదు మీకు ఊబకాయం తగ్గింది చాలా అంటే బరువు తగ్గిపోయారు ఇరవై కిలోలు బరువు తగ్గారు ప్లస్ ఇంకా మనసులో ఆలోచనలు వస్తలేవు అలాగే మనకు కొద్దిసేపు ధ్యానంలో జపంలో కూర్చున్నప్పుడే నిద్రలోకి తూలిపోయి ఇటు అటు వాలిపోవడం తూలిపోవడం జరుగుతుండే ఇప్పుడు ఈ నిద్ర మత్తు వస్తలేదు సంతోషం అంటే ఈ యొక్క నాడులు శుద్ధి కావడం వలన మనసే శ్వాస శ్వాసే మనసు గనక శ్వాస క్రియ ద్వారా ప్రాణాయామ ద్వారా మనసు మీకు నిచ్చలం చేయగలుగుతున్నారు కనుక చాలా ప్రశాంతత వస్తుంది చాలా ఇప్పుడు మనం పరిగెత్తినప్పుడు శ్వాస స్పీడ్ నడుస్తుంది కోపంలో ఉన్నప్పుడు స్పీడ్ నడుస్తుంది అప్పుడు అస్తవ్యస్తంగా మనసు ఉంటుంది ఈ ఉదయం సాయంత్రము సహజంగానే శ్వాస నెమ్మది నడుస్తుంది మనసు శాంతంగా ఉంటుంది ఇంకా ఈ క్రియ ద్వారా మనసుని చాలా శ్వాసలు తగ్గిస్తాము దాన్ని చాలా ఒక శ్వాసని నిచ్చల స్థితికి తీసుకొస్తాం కాబట్టి మనసు ఆటోమేటిక్గా ప్రశాంత్ అయితే అయితే ఇప్పుడు మీకు ఎక్కువసేపు సాధనలో కూర్చోగలుగుతున్నారా ఫస్ట్ లో నేను పది నిమిషాలు పావు గంట కూర్చునే సరికి చేయబుద్ధ ఏది కాదు స్టార్టింగ్ లో ఆసక్తి కలిగిపోయేదా మీకు స్టార్టింగ్ లో పది నిమిషాలు పావు గంట కూర్చునే సరికి ఇంకేం చేస్తాంలే ఇది సరిగ్గా లేదు ఆలోచనలు వస్తున్నాయి అనేక రకమైన ఆలోచనలు అని ఇంకా వెళ్ళిపోయే మామూలుగా టీవీ చూస్తాను ఏదో టైం పాస్ వాళ్ళం ఇప్పుడు ఈ క్రియాయోగం చేయటం వలన అసలు ఈ ప్రపంచంతో కూడా సంబంధం లేకుండా ఒక ఆధ్యాత్మికంగా ఎన్నో ఎంతో ఉన్నత స్థాయిలోకి వెళ్తుంది స్వామి మైండ్ చాలా చాలా బాగుంటుంది అది ఇంత అంత అని చెప్పడానికి అంటే కొంత ఆసన సిద్ధి కలిగిందా మీకు నేను రెండు గంటలు కూర్చోగలుగుతున్నా స్వామి వెరీ గుడ్ నేను ఇంతకు ముందు పావు గంట కూడా కాదు ఓకే ఓకే గంటలు సరే వెరీ గుడ్ అయితే అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక ఇప్పుడు మనం ఎన్ని గంటలు కూర్చున్నాం అనేది కాకుండా ఎంత పర్ఫెక్ట్ అనేది ఇక్కడ ముఖ్యం పరమహంస యోగానంద గారు కూడా అంటారు ఇతర పద్ధతిలో మూడు వందల అరవై రోజులు చేసిన ఒకటి అంటే సంవత్సరం చేసిన ఒక ఎత్తు క్రియాయోగి ఒక్క ఒక్క రోజులనే ఇతర పద్ధతిలో సంవత్సరంలో పొందే ఫలితాన్ని ఒక్క రోజులో క్రియాయోగి పొందుతాడని పరమంస యోగానంద గారు అంటారు కనుక మీరు నిద్రలోకి వెళ్లకుండా కరెక్ట్ కరెక్ట్ ప్రాణాయామ చేసి మెడిటేషన్ రోజు ఉదయం గంట సాయంత్రం గంట చేసిన అద్భుతమైన ఫలితాలు పొందుతాం ఇక పది గంటలు కూడా కాని నిద్రపోతే దానివల్ల లాభం ఏం లేదు ఒక్క ఒక్క అంటే వన్ పర్సెంట్ ఫలితం కూడా మనం పొందాం అనమాట అందుకు మెయిన్ క్రియాయోగంలో నేర్పేది ఏంటంటే చక్కగా సమకాయ శిరోగ్రీవం ఈ భగవద్గీతలో చెప్పినట్టుగా చక్కగా శాస్త్రీయ పద్ధతిలో సాధన చేస్తాం కాబట్టి ఈ ఫలితం వస్తుంది అయితే మరి ఈ యొక్క మహాముద్ర కానీ ఈ జ్యోతి ముద్ర కానీ పర్ఫెక్ట్ వేస్తున్నారా ముద్రలు అన్నీ వేయటం ప్రాణాయామం చేయటం వల్లనే నా శరీరం ఓపిక తగ్గటం ఆధ్యాత్మికంలో ముందుకు వెళ్ళటానికి కూడా ఈ క్రియ ఆసనాలు ఒక్కొక్క ముద్రలో ఒక్కొక్క మంచి అనుభూతులు ఉన్నాయి స్వామి మీరు బ్రీతింగ్ ఒకసారి ఒక క్రియాసారి ఒకసారి చేసి ఒక ఒకసారి చేయండి ప్రాణాయామని కంఠం ద్వారా మంచి శబ్దం వచ్చి కరెక్ట్గా వినిపించేటట్టు ఉండాలి తీసుకున్నారు ఇప్పుడు పర్వాలేదు అంటే ఈ యొక్క ప్రాణాయామని అంటే కొద్దిగా పర్ఫెక్ట్ చేస్తున్నారు కనుక అందుకనే మీకు ఊబకాయం తగ్గడము శరీరంలో నీరు తగ్గిపోవడము అలాగే మీకు మంచి కొంచెం ఎక్కువసేపు ఆసనంలో కూర్చొని నిద్ర మత్తులోకి వెళ్ళిపోకుండా సాధన చేయగలుగుతున్నారు ఇలా మీ ఈ ఇది ఇది ఒక ప్రాణాయామనమాట ఒకసారి తీసుకున్నారు కాసేపు తరడైల్లో ఆజ్ఞాచక్రంలో స్థిరంగా నిలిపారు లోపల మీకు సంబంధించిన దైవ భావనలో ఉన్నారు మళ్ళీ తీసుకొచ్చి మూలాధారంలో విడవాలి ఒక ప్రాణాయామం అన్నమాట ఇది ఇలా మీరు ప్రాణాయామాలు చేస్తున్నారు కనుక వన్ అవర్ వరకు చేయగలుగుతున్నారు వన్ అవర్ మెడిటేషన్ చేయగలుగుతున్నారు కాబట్టి చక్కగా చేయగలుగుతున్నారు అంటే వన్ అవర్ క్రియా చేస్తున్నారా ఒకటి వన్ అవర్ వన్ అవర్ మెడిటేషన్ చేస్తున్నారు రెండు పూటలు చేస్తున్నారా సాధన ఓకే ఓకే మహాముద్ర పర్ఫెక్ట్ వేస్తున్నారు కదా వెరీ గుడ్ అలాగే జ్యోతి ముద్ర పర్ఫెక్ట్ వేస్తున్నారా చాలా చక్కగా జ్యోతి ముద్రలో మీరు పొందిన అనుభవం ఏంటిది జ్యోతి ముద్రలో ఫస్ట్ మహాముద్ర తర్వాత జ్యోతి ముద్ర వేస్తే అంటే శూన్యం అంటే ఇక్కడ అందరు చెప్పే శూన్యము మత్తు శూన్యం అంటే శూన్యం అంటే ఏం తెలియని స్థితి అంటే మన మత్తులో ఇప్పుడు ఇక్కడ ఈ పద్ధతిలో చాలా మంది నేను శూన్యంలోకి వెళ్ళినట్టే నిద్రలోకి వెళ్ళిపోతుంటారు అట్లాగా స్వామి మనలో మన లోపలికి చాలా లోతుగా అది నిద్రమత్తు కాదు నిద్రమత్తు కాదు నిద్ర శూన్యం కాదు చేతన అవస్థ ఆ ఓకే ఆ ఓకే ఆ అంటే అంత మహా అంటే ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళిపోగలుగుతున్నారు ఆ ఆ జ్యోతి నేను మా మా మహా ముద్రలోనే ఒక మెరుపు తీగలు చూసేవాడిని స్వామి ఫస్ట్ లో మహాముద్ర వేసిన మహాముద్రలోనే నాకు ఒక జ్యోతి లాగా కనపడి తర్వాత 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 నాకు జ్యోతి ముద్రలో ఒక విశేషమైన కాంతి దర్శించాను స్వామి మధ్యాహ్న సూర్యుడు వెలుగులు లోపల మళ్ళీ చుక్క అది నైట్ ఎనిమిది తొమ్మిదింటప్పుడు స్వామి జ్యోతి ముద్రలో చాలా అనుభూతి జ్యోతి ముద్ర మెయిన్ ఏంటంటే రాత్రిపూట ఎక్కువ అనుభూతి కలుగుతుంది ఉండాలి జ్యోతి ముద్ర స్వామి పగటి కంటే కూడా రాత్రిపూట ఎక్కువ పని పనిచేస్తుంది అవును స్వామి జ్యోతి ముద్రలో చాలా అనుభూతులు పొందాను స్వామి నేను ప్రతిరోజు నాకు అరుణోదయ సూర్యుడు మామూలుగానే దర్శనం అవుతుంది నెలలో రెండు సార్లు మాత్రం విశేషమైన కాంతి దర్శిస్తాను జ్యోతి ముద్రలో అంటే ఇప్పుడు మీకు ఒక బ్యాక్ పెయిన్ ఉండే కదా ఇంతవరకు మీరు కూర్చొని పని చేసేది కదా ఉదయం నుంచి సాయంత్రం వరకు మరి కూర్చొని చేసే పని వలన మీకు అదే ఇంకా బొమ్మలు చెక్కడం అంటే పెద్ద హార్డ్ వర్క్ ఏమి ఉండదు కానీ చిన్న పని కూర్చోవాలి కదలకుండా కూర్చొని కూర్చొని ఏకాగ్రతతో చేయడం వలన కదలకుండా కూర్చోవడం వలన మీకు బ్యాక్ పెయిన్ వచ్చేసింది మరి దాని వలన ఈ యొక్క మరి మహాముద్ర ఇది పర్ఫెక్ట్ వేస్తే పోయిందా పోయింది ఒక ఆయన టీచరు నాలుగు లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు ఎప్పుడు పదేళ్ళ కింద తగ్గలేదు బ్యాక్ బ్యాక్ పెయిన్ తగ్గలేదు ఇక్కడికి క్రియాయోగానికి వచ్చి ఒక నెలలో ఆయనకు తగ్గిపోవడం వలన ఒక వన్ మంత్ ఇక్కడ స్టే చేసి ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళిపోయాడు అంటే మహాముద్ర అంత పని ఇటువంటి వాళ్ళు వందల మంది ఉన్నారు బ్యాక్ పెయిన్ తగ్గి తగ్గించుకున్నారు థైరాయిడ్ థైరాయిడ్ తగ్గించుకున్నారు చాలా మంది షుగర్ పేషెంట్లు కేచర్ ముద్ర సంపాదించుకొని సాధన చేస్తుంటే వాళ్ళు షుగర్ని కూడా పూర్తి తగ్గించుకున్నారు క్రియాయుగ మెడిటేషన్ వలన సంతోషం మీరు గ్యాస్ ట్రబుల్ పోయింది స్థూలకాయము ఇరవై కిలోలు ఇరవై కిలోలు తగ్గారు బ్యాక్ పెయిన్ పోగొట్టుకున్నారు ప్లస్ చంచలమైన ఆలోచనలు వచ్చేది ఆలోచనలు తగ్గించుకున్నారు నిశ్చలంగా ఉంది మంచి జ్యోతి ముద్రలో జ్యోతి దర్శనం కూడా పొందుతున్నారు సంతోషం మంచి ఫలితం పొందుతున్నారు చదువు రాని వాళ్ళు క్రియాయోగంలోకి వచ్చినాక ఇంత చదువు కూడా వచ్చేసింది నేను మా రెండు మూడు పుస్తకాలు చదివాను ఇప్పుడు చక్కగా చదవగలుగుతున్నాను రెండు సంవత్సరాల నుంచి మరి యూట్యూబ్ చూసి వచ్చారు రెండు సంవత్సరాల నుంచి కరెక్ట్ సాధన చేస్తున్నారు సంతోషము అంటే ఈ క్రియాయోగం అంటే గతంలో ఇంకా ఇప్పుడు ఈ యాత్ర వెళ్ళాలను ఆ గురువు తనుకోవాలను ఈ గురువు తనుకోవాలని అనిపించేదా మీకు చాలా వెతికారు కదా చాలా వెతికాను తిరిగి 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 ఒక మహాత్ముడు దర్శనం వల్ల నాకు ఇంకా ఎటు వెళ్ళాలని లేదు మనసు సంతోషం అయితే ఈ యొక్క అంటే బ్రహ్మంగారి చరిత్ర చదివినప్పుడు యోగం మీద గురి గురింది మీకు గురి గురినప్పుడు టీవీలో మనది కేఎంసీ ఛానల్ది చూశారు చూసి మొదలు రెండు వేల పెట్టిన ప్రాక్టికల్ వీడియో చూసి ప్రాక్టీస్ చేసి దాన్ని పట్టుకొని మళ్ళీ ఈ యొక్క వచ్చారు వచ్చి నేర్చుకున్నారు ఆ కేఎంసీ ఛానల్ని ఇప్పుడు కొంచెం డెవలప్ చేయడం జరిగింది రెగ్యులర్ వీడియోలు రావడం వస్తున్నాయి అప్పుడు రాకపోతుండే సంతోషం అది చూసి ఈ యోగం ఇక్కడ దొరుకుతుందని వచ్చారు అంటే అక్కడ శరిచక్రాల గురించి యోగం ప్రాణాయామం గురించి బాగా చెప్పిన మా వీడియోలో దాంతో అది ఆకట్టుకొని ఇక్కడికి గోవిందాయపల్లి యోగానికి ఆశ్రమానికి వచ్చి మీరు ఇక్కడ క్లాస్ చేయగలిగారు చాలా సంతోషం ఇంకా మీరు మరి ప్రపంచంలో నానా రకాలుగా ఆ అంటే మీ తోటి వారికి మీరు ఇచ్చే సలహా ఏంటిది ప్రతి ఒక్కరు కూడా గుళ్ళకి గోపురాల చుట్టూ ఎంత తిరిగినా ఆ ఫలితం సున్నా క్రియాయోగంలోకి వస్తే ఎవరు చెప్పాల్సిన పని లేదు ఎంతైతే శ్రద్ధ పెట్టి చేస్తారో అంతంత ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు ప్రతి ఒక్కరు కూడా క్రియాయోగం చేయాలి ఉత్తర గీతలు కూడా కృష్ణ పరమాత్మ చెప్తాడనమాట స్టార్టింగ్లో పూజలు చేస్తారు జీవితాంతం పూజల్లో ఆగకండి పూజలు తప్ప తప్పు పట్టట్లేదు గుళ్ళు గోపురాలు తప్పు పట్టట్లేదు యాత్రలు చేయడం తప్పు కాదు అది ప్రాథమిక దశ అనమాట ఆ ప్రాథమిక దశ నుంచి ఇంకా పై పై దశలకు పోవాలి ఒకటో తరగతిలోనే స్కూల్లోనే కూర్చోకుండా ఇంకా చాలామంది ఇప్పుడు ధ్యానం అంటూ కూడా మ్యూజిక్ పెట్టుకొని ఏదేదో ఎంజాయ్ చేస్తుంటారు కదా అక్కడే స్కూల్ గుళ్ళనే కూర్చోకుండా పీజీ పిహెచ్డి వరకు ముందు ముందుకు లెవెల్స్లో వెళ్తే ఓ కలెక్టర్ ఉద్యోగమో ఇంజనీర్ డాక్టరో ఉద్యోగం వస్తుంది అక్కడే అనమాట వీళ్ళు పూజలు యజ్ఞాలు గుళ్ళని తప్పు పడతారు వీళ్ళు చేసేది వీళ్ళు మళ్ళీ ధ్యాన మందిరం సపరేట్గా కట్టుకుంటారు అది కొడితేనే ధ్యానం కుదురుతుంది అంట మరి వాళ్ళు గుళ్ళు కట్టుకున్నారు మళ్ళీ వీళ్ళ కోసం ప్రత్యేకంగా మళ్ళీ మ్యూజిక్లు పెట్టుకొని ఇది అది అంటారు తప్పు కదా ఇప్పుడు వాళ్ళది జపం అన్నప్పుడు వీళ్ళది మ్యూజిక్ పెట్టుకోవడం తప్పు వాళ్ళు గుళ్ళు కట్టుకోవడం తప్ప అన్నది ఇప్పుడు మరి వీరు ధ్యాన మందిరాలు కట్టుకోవడం కూడా తప్పే అవుతుంది అట్లా ఒకరిని విమర్శించినప్పుడు మళ్ళీ చాలా ఇది అవుతుంది కనుక ఇవి ఎవరు ఏది చెప్పినా ఆ ప్రారంభంలోనే కొట్టుకొని పోతున్నారు ఆ ముందుకు వెళ్దాము ఆ ఋషులు చెప్పిన మార్గంలో వెళ్దాం అనేది కనిపిస్తలేదు ఇప్పుడు బాబాజీని గొప్పగా పోగొడతారు బ్రహ్మంగారిని పోగొడతారు వేమన యోగిని పొగుడతారు సప్త ఋషులని పొగుడతారు ఒక యోగి ఆత్మగత గురువులని పొగుడుతారు కానీ వాళ్ళు చెప్పింది ఏరు మళ్ళీ మా పాత చింతకాయ పచ్చడి అన్ని కూరలు బాగున్నాయి మంచి బ్రహ్మాండమైన కూరలు ఉన్నాయి మా పాత చింతకాయ పచ్చడి మేమే తింటామంటారు ఇంకా మళ్ళీ ఆ పాత చింతకాయ పచ్చడి ఎందుకు మళ్ళీ అది అంత మంచి కూరలు బ్రహ్మాండమైన విటమిన్ శక్తిని ఎనర్జీని ఇచ్చే వంటలు ఉన్నప్పుడు అవి తినండి మళ్ళీ ఎందుకు ఆ పాత చింతకాయ పచ్చడినే మళ్ళీ గోడ మీజకి పెట్టుకుంటాం గోడకాన్ని అనే పాత చింతకాయ పచ్చడిలనే పోతున్నారు ఎందుకంటే ఇది అందరూ తరించాలని విశాల భావంతో చెప్పేది మన తాను సంఖ్య పెరిగితే లాభం లేదు కదా ఉచిత సేవ కదా బాబాజీ ఆజ్ఞ ఒక యోగి ఆత్మకతలోని గురువుల ఆజ్ఞ మా గురువుగారు సేవ చేయమని పంపించాడు ఇందులో ఏమో ఆశించేది లేదు కదా నాయన రండి లక్ష చంద బుక్కులు ఇచ్చేసి సంవత్సరం అంతా పెద్ద ప్రోగ్రాముల చేతం వసూలు చేయండి అని పంపించము ప్రచారం చేయండి సంవత్సరాలు వదిలిపెట్టి పనులు వదిలిపెట్టి రోడ్డు మీద పడి ప్రచారం చేయండి అని చెప్పట్లేదు చందాలు వసూలు చేసుకొని రండి అని వాళ్ళని మీకు చందాలు వసూలు చేస్తే మోక్షం వస్తుంది లేకపోతే మీకు ఆ ధ్యాన మందిరాలు కడితే మోక్షం వస్తుంది లేకపోతే ధ్యాన ప్రచారం చేస్తే మోక్షం వస్తుంది అని మనం ఏం చేయాలని చెప్పము అంతే కదా రూపాయి ఫీజ్ అడిగేది లేదు చందాలు వసూలు చేయమని లేదు ధ్యాన ప్రచారం చేయమని చెప్పేది లేదు ఊరికే మీ సాధన చేసి మోక్షం పొందండి దాహమేసిన వాడు బావి కోసం పరిగెత్తుతాడు బావి అందరి దగ్గరికి వెళ్ళదు ఆ రుచుల రామన మహర్షి రామకృష్ణ పరమహంస అప్పుడు ఏ మీడియా లేకున్న వాళ్ళ దానికి పువ్వులో వాసన వచ్చినప్పుడు లేకబడ్డట్టు మీరు ఎక్కడో గుంటూరు జిల్లాలో ఉన్నారు ఇక్కడికి ఎట్లా రాగలిగారు ఏం లేదు కదా ఆటోమేటిక్గా అది లాక్ వస్తుంది ఆ తపోశక్తి ఆ ధ్యాన శక్తి బాబాజీ మహారాజే మిమ్మల్ని తీసుకొని వస్తాడు కనుక ఆ విధంగా నువ్వు సదాచారంలో మీ మార్గంలో మీరు అంటే మీ ధ్యాన మందిరాలు కట్టుకోనక్కర్లేదు రోడ్ల మీద తిరిగి ప్రచారం చేయవలసిన అవసరం లేదు మీ సంసారము మీరు చేసుకుంటూ మీకు సంసారం చేయడానికే మీ పనులు మీరు చేసుకోనికే మీ డ్యూటీలు చేసుకోనికే మీకు టైం ఉండదు ఉద్యోగం ఉంటుంది పనులు ఉంటాయి చేతి పనులు ఉంటాయి వ్యవసాయ ఉద్యోగ వ్యాపారాల్లో బిజీ ఉంటారు మీ బిజీ లైఫ్లో మీ పనులు మీరు చేసుకుంటూ చక్కగా మీరు సాధన చేసుకుంటూ తరించండి తరించినప్పుడు ఆటోమేటిక్గా పువ్వులో వాసన వచ్చినప్పుడు తొమ్మిదల్ని విలువనక్కర్లేదు స్టూడెంట్గానే నేను టీచర్ని అయిపోతా అంటే అది మళ్ళీ దానివల్ల నా ఇది లేదు ఇప్పుడు ఒకటో తరగతి పాస్ కాకముందే నేను టీచర్ని అయితానంటే దాంతో లాభం లేదు కదా టీచర్స్ మస్తుగా ఉన్నారు బోధించే వాళ్ళు మహామహా ఎమా ఎమ ఋషులు ఉన్నారు వాళ్ళని పోయి చిరణ్ వేడితే ఆటోమేటిక్గా ఎవరు కాదనక నేర్పిస్తారు కనుక ఆ విధంగా మీ యొక్క ఉన్న సమయాన్ని బాగా సాధన కోసం కేటాయించండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అంటారు ధ్యానం చేయాలన్నా ప్రచారం చేయాలన్నా అని అంటే ధ్యానం చేయి నువ్వు మొదలు టీచరుగా తర్వాత వేల మందికి నువ్వు పాఠాలు చెప్పొచ్చు అంటాను అట్లా కనుక ఈ కాన్సల్టేషన్ అంతా ఈ లోపలనే నేను గురువు అనిపించుకోవాలన్నా లేకపోతే నేను ఇదా అని అదే మాయలో వాడిపోతున్నారు ఇప్పుడు అదే కనుక కొంతకాలం అనుచుకోవాలి రెక్కలు వచ్చిన దాకా అనుచుకుంటే రెక్కలు వచ్చినాక ఎగిరిపోతుంది కింద పడితే పిల్లులో గద్దలో తింటాయి ఆ చిన్న పక్షి పిల్లకి కనుక ఆ విధంగా సంతోషం మరి దీంతో ఈ యొక్క మీ తోటిలో తోటివారు గృహస్థాశ్రమంలో ఉండి చాలా ఇబ్బందులు పడుతుంటారు యాత్రలన్నీ వెళ్తుంటారు గుళ్ళని వెళ్తుంటారు ఉపదేశాలకని వెళ్తుంటారు మరి మీకు నచ్చిన సూటి మీరు ఎన్నో మార్గాలు పోయి ఇందులోకి వచ్చి తృప్తి పొందారు కదా మరి మీకు సూటి మార్గం ఏదో అనిపిస్తుంది నాకు సూటి మార్గం క్రియాయోగం అనే అనిపిస్తుంది ఎందుకంటే నేను నాకు పదకొండేళ్ళ వయసున్నప్పటి నుంచి గుళ్ళ చుట్టూ తిరుగుతున్నాను డెవలప్ కాలేదా ఆధ్యాత్మికం ఆధ్యాత్మికం ఇంప్రూవ్ లేదు దీంతో తోటి మీకు ఒక టూ ఇయర్స్ లోపలనే అంటే ఇరవై ఐదు సంవత్సరాలు చేసిన పరిశ్రమ అండ్ల కనిపించని ఫలితం ఈ టూ ఇయర్స్ లోపల రెండు సంవత్సరాల లోపల నాకు ఏడేళ్ల అనుభవం కూడా ఈ రెండు నాకు సంతోషం అదే కనుక క్రియాయోగం సూటి మార్గం రుషులు మునులు చేశారు ఉత్తర గీతలు కూడా మొత్తం దారుణ ధ్యాన సమాధి నాదబిందు కళలు వీటి గురించే చెప్పారు నిర్వికల్ప సమాధి గురించి ఒక క్రమ పద్ధతులు అందించారు మరి కనుక ఈ యొక్క సాధన చేసి దీనికి రూపాయి ఖర్చు లేదు ఎక్కడ పరిగెత్తనక్కర్లేదు సూటి మార్గం దొరికితే దొరికింది కనుక మరి ఇది సాధన చేసి ప్రతి ఒక్కరు మరి తరించండి ఇక ఇక్కడ ప్రతి పౌరానికి ఉచితంగా అందిస్తున్నాం కదా మీ నుంచి ఏం ఆశించరు మీ నుంచి గురువుల్లో కూడా ఈ రెండు రకాల గురువులు ఒకరు విత్తాపహారులు ఒకరు చిత్తాపహారులని శిష్యుడి ధనాన్ని ఎట్లా కొట్టేస్తామా లేకపోతే శిష్యుని లేకపోతే ఏదో రూపంలో గాడిదని సేవ చేయించుకున్నట్టు చేయించుకుందాం అని చూసేటోళ్ళు ఒకరు ఇక ఒకరేమో తన చిత్తం లయం చేసి నీవు సమాధి స్థితి అందుకొని బ్రహ్మజ్ఞానివి కావని ఆశించే గురువులు ఒకరు మా గురువు చెప్పింది మాకు ఇదే వాళ్ళతోటి వాళ్ళ సంసారాలని పాడు చేయకు వాళ్ళని రోడ్డు మీద పడేయకు వాళ్ళ జీవితాలని వృధా చేయకుండా వాళ్ళని సంసారం చేసుకొని డ్యూటీలు చేసుకొనివు వాళ్ళని ఏ పని చెప్పకు నీకు పని రెండు పూటలు సాధన చేయి అదే నీ పని తర్వాత రెండో పని ఏంటిది సంసారం కోసం హార్డ్ వర్క్ నీ పని నువ్వు చేసుకో నీ పని నువ్వు చేసుకో నువ్వు బ్రహ్మానందంలో మునగడానికి నీ మోక్షం కోసం ఉద్దరే ఆత్మనాత్మానం నీ ఆత్మని ఉద్ధరించుకోవడానికి కోసం సాధన చేయి ఆ గురువుల పని గురువులు చేస్తారు వాళ్ళు ప్రచారం చేస్తారు వాళ్ళు వచ్చిందే దానికోసం ప్రచారం కోసము వాళ్ళ జీవితం త్యాగమే దానికోసం ఇక ఇప్పుడు గాడిద చేసే పని గాడిద చేయాలి కుక్క చేసే పని కుక్క చేయాలి గాడిద గాడిద అర్ధరాత్రి కుక్క పని చేసింది అనుకో బడిత దెబ్బలు కర్రతోటి దెబ్బలు పడతాయి అదే కుక్క మరుగుతే దొంగలు వచ్చింది అనుకుంటారు కనుక ఎవరు చేసే పని ఈ లోపలనే ఇక ఏదో గురుజీని కావాలని అంటే సగం తెలిసి మరి కాని నిద్రపోవడం అందరికీ అందరిని నిద్రపుచ్చడం ఇక మనం మేలు చేయడం కాకుండా వాళ్ళకి ఎక్కువ కీడు చేసిన వాళ్ళం అవుతాం ఇప్పుడు నీకు చెట్ల గురించి తెలియదు ఆయుర్వేదం చదవలే డాక్టర్ కాలేదు ఈ ఈ పసరు ఆ పసరు ఈ చెట్టు ఆ చెట్టు ఇచ్చే వరకు దాని మూలిక శుద్ధి చేయకుండా ఇస్తే అది విషయం అయిపోతుంది ఏ ఆకు ఇవ్వాలనో తెలియదు అది ఎట్లా ఇవ్వాలనో ఎంత ప్రమాణం ఇవ్వాలనో తెలియదు ఏం పత్యం ఉండాలనో తెలియదు దాన్ని ఎట్లా శుద్ధి చేయాలనో తెలియదు కదా కనుక అట్లా ఇచ్చినప్పుడు కూడా కొత్త వాళ్ళతో అపాయం అవుతుంది కొత్త వాళ్ళు శిక్షణ ఇచ్చిన కొత్త వాళ్ళు బోధించిన త సగం తెలిసి చెప్పినందుకు చెప్పడం వలన చాలా మంది నష్టపోతారు దీనివలన లాభం కంటే ఆమె నిద్రనే ధ్యానంగా భ్రమిస్తున్నారు నైంటీ పర్సెంట్ మరి వాళ్ళని ఏ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు ఇక ఇంకా ఇంకా అది మరి కనుక మరి ఇప్పుడు మీరు నానా రకాల పద్ధతులు చూశారు నానా రకాల ఇది చూశారు ఇంట్లో మీ గురువులు ఏమడిగా ఏం చెప్పారు మీకు ఏం డ్యూటీ వేశారు ఇక్కడ ఏ డ్యూటీలో మరి ఏం చెప్పారు ఏమి చందాలు వసూలు చేసుకురా ఆయన అన్నారా ప్రచారం చేయమన్నారా లేకపోతే మీ సంసారాలు వదిలేసుకొచ్చి వీటికి సేవ వచ్చి చేయండి అన్నారా ఉండే స్వయం సేవ అంటారు లాయర్ మాసూ నీ యొక్క ఇంద్రియాలతో చేసేది పరధర్మము అది సేవ బయటి ప్రపంచం సేవ అలాగే స్వధర్మము నీవు ఆత్మ ఉద్ధరించుకోవడం కోసం చేసే ఈ యొక్క క్రియ స్వధర్మం ఈ మోక్ష మోక్షం ని కలిగిస్తుంది కనుక ఇది స్వధర్మం ఈ స్వధర్మాన్ని విడిచిపెట్టి పరధర్మం కోసం ప్రాకులాడవలసిన అవసరం లేదు నీ స్వధర్మం నువ్వు చక్కగా అనుష్ఠించు అన్ని అందులోనే ఉంటాయి చక్కగా మీరు మరి రెండు పూటలు సాధన చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళండి ప్రతి జీవి కూడా నిర్వికల్ప సమాధిని లక్ష్యంగా పెట్టుకొని పోవాలి ని నిద్ర ధ్యానం కాదు కానేరదు కదా ఆ నీరుని జయించాలి నాడులు శుద్ధి చేసుకోవాలి ఆసన శుద్ధి కలిగించుకోవాలి మొదలు రోగాల పుట్టైన శరీరాన్ని క్యూర్ చేసుకోవాలి శరీరంలో నీ వాతపిత్త కపాలని తొలగించుకోవాలి అన్ని తొలగించుకొని ఇప్పుడు మీకు వాతపిత్త కపాలు తగ్గినవి ప్రాణాయామ చక్కగా చేస్తున్నారు శరీరంలో నీరు తగ్గింది గ్యాస్ట్రబుల్ పోయింది చక్కగా మీకు ఆలోచనలు తగ్గిపోయినవి చక్కగా మంచి బ్రహ్మానంద స్థితిని అనుభవిస్తున్నారు జ్యోతి దర్శనం పొందుతున్నారు సంతోషము మరి ఇలాగే ముందు వెళ్తుండండి మీరు ఆదర్శమైన గృహస్థులుగా నిలవాలి ఎంతమందిని తయారు పంది పది పిల్లలు వేస్తుంది సింహం ఒకటే కోదం వేస్తుంది ఒకటే కోదమ వేస్తుంది కనుక మనం ఎంతమందిని తయారు చేసిన మనకి కాదు ఎంత పర్ఫెక్ట్గా తయారు చేసినమనేది ముఖ్యం ఆ కుండల్ని వంద వెయ్యి కుండల్ని తయారు చేసిన అంటే ఒకటి కాలలేదు ఒకటి నీళ్లు పట్టడానికి రాదు వంద విగ్రహాలు చెక్కిన అంటే ఒకటి కూడా ముక్కు వంకనో మూతి వంకనో అది ఇరిగిపోయినవో పగిలిపోయినవో ఎందుకు పనికి రావు కదా కనుక అందుకని వివేకానంద స్వామి నాకు ఎక్కువ మంది అవసరం లేదు పది మంది చాలు అంటాడు దేశాన్ని మార్చనికే ధీర పురుషులు త్యాగ పురుషులు పర్ఫెక్ట్ వాళ్ళు నా ఆజ్ఞ తూచా తప్పకుండా శిరసు వంచి పాలించేటోళ్ళు పది మంది జాలంటారు కనుక ఎంతమంది తయారు చేసిన ఎంతమంది శిక్షణ ఇచ్చినామని కాదు అయిన వాళ్ళలో పర్ఫెక్ట్ కావాలన్నమాట కనుక అందుకనే క్రియాయోగం సూటి మార్గం ఫ్లైట్ మార్గం కనుక దీంట్లో పర్ఫెక్ట్గా చేయండి చక్కగా చేయండి దేహాభిమానం పనికిరాదు నేను అనేది పనికిరాదు ఇవన్నీ అహంకారాలన్నీ తీసి భగవంతుడికి దాసుని బాబాజీ మహారాజుకు దాసుని అనుకొని ముందుకు వెళ్తే మనం అద్భుతమైన ఫలితాలు పొందుతాం మీకు సూటి మార్గమైన క్రియాయోగం దొరికింది అది మీ పూర్వజన్మ సుకృతం లేని వైపు సూటి మార్గంలోకి రారు లేకపోతే మాయగురువులు మళ్ళీ మధ్యలోనే తగిలి జీవితం వేస్ట్ చేసేస్తారు ఇక శిష్యుని గాడితతో సేవ చేయించుకున్నట్టు చేయించుకోవడమే తప్ప అతన్ని డెవలప్ గురించి ఆలోచించరు నీకు మనశ్శాంతి కలిగిందా నీ రోగాలు తగ్గినాయా నువ్వు మోక్షం నువ్వు సమాధి స్థితి అందుకున్నావా నీవు అనుభవాలు ఉన్నాయా అనేది అవసరం లేదు చందాబుత్ బుక్కులు పట్టుకొని చందాలు తిరుగు గాడిదలాక వెళ్ళి రోడ్ల మీద తిరిగి ప్రచారం చేయి ఇక ఇది ఇది తప్ప ఏముంది చెప్పండి ఇప్పుడు మనశ్శాంతి కోసం అని ఆ సెంటర్కి ఆ గురుజీ కోతిమి ఇక అడ్డగోలిగా ఫీజులు అడిగే ఒకటి చందా బుక్కులు ఇచ్చి ఊర్ల పోటీ దిప్పే ఒకటి ధ్యాన ప్రచారం అని ఉర్ల పోటు దిప్పే ఇక ఏమి సంసారాలు చేసుకోవాలన్నా వాళ్ళు చేసుకోవద్దా ఈ లోపల మేము గురువులమైన అభిమానంతో చెడిపోతారు గురు బాబాజీ మహారాజు మాకు ఆజ్ఞ ఇచ్చింది ఒకటే తప్పుదారిలో పోతుంది ప్రపంచమంతా దాన్ని సక్కటి దారిలో కొద్దిమంది మారితే చాలు కొద్దిమంది మారిన చాలు ఆ సుకృత జీవులు అందుకని మా అవధూతగిరి మహారాజు మా గురువుగారు కానీ బాబాజీ మహారాజు పరమ గురువులు కానీ మాకేసిన ఆజ్ఞ ఇదే కనుక ఈ యొక్క గురు పరంపరలో ఉన్నమని మరవకూడదు ఒక యోగి ఆత్మకతలో గురువులను ఆదర్శం తీసుకొని సాధన చేసి ఇంకా ముందుకు వెళ్ళండి చక్కటి మార్గంలో వెళ్ళండి మీ జీవితాన్ని ప్రతి క్షణాన్ని కూడా ఈ సాధన కోసము సద్వినియోగం చేసుకోండి చాలు ఇంకా ఇప్పుడు ఇందులో మీరు తృప్తి కలిగిందా మరి క్రియాయోగంలో చాలా తృప్తి స్వామి మరి సమాజంలో ఉండే వాళ్ళకి ఏం సలహా ఏంటంటే అనేకమైన సమస్యలతో ఇన్ని అన్ని అని చెప్పలేని సమస్యలతో అసలు ఈ జన్మ ఎందుకు ఎత్తాము అసలు ఇంకా ఈ దేహాన్ని చాలిచ్చేద్దాము అన్నంత బాధలు పడ్డా స్వామి అంటే ఒకప్పుడు బాగా సంపాదించి మళ్ళీ దాన్ని పొడగొట్టి ఇట్లా లాస్ అయినారని చెప్పారు గత చాలా చాలా స్వామి ఇప్పుడు కష్టపడి కట్టుకున్న మేడలన్నీ కూలిపోతే ఆ బాధ అనుభవించే వాళ్ళకే తెలుసు అంటే ఇంకా అప్పుడు మీరు ఇంకా సాధనలోకి రాలే కదా ఇంకా ఎక్కువ ఉంటది బాధ చాలా స్వామి కొద్ది ఆధ్యాత్మికవేత్తలు అయితే కొద్దిగా నయం కాని ఇంకా ఇంకా పూర్తి స్థాయిలో రాలే కదా అసలు రాలేదు స్వామి ఇంకా అప్పటికి అనేకమైన సమస్యలతో ఏడు పోవాలా ఏం చేయాలో అర్థం కాక అసలు తిండికి కూడా గడవాలి పరిస్థితులు ఎప్పుడైతే బ్రహ్మంగారు చాలా గొప్ప లాస్ అయినరువామి బాగా సంపాదించారు మళ్ళీ అందులో బాగా లాస్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మంచి డిప్రెషన్ లో చేయాలో కూడా అర్థం కావట్లేదు అప్పుడే నాకు బ్రహ్మంగారు కాలజ్ఞానం చదవటం నా గురువులు దొరకటం మరి మీకు గోవిందాపల్లి క్రియాయోగ ఆశ్రమాన్ని చూపెట్టాడు బ్రహ్మంగారు సంతోషం మరి అట్లా ఆ విధంగా చూపించి ఈ విధంగా వచ్చి ఇది చేశారు మరి అందరికి మీరు ఏం సలహా ఇస్తారు ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా ఉండాలి మంచి జీవితం గడపాలి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో కూడా బాగుండాలి అనుకుంటే చక్కటి క్రియాయోగం చేసుకుంటూ వాళ్ళ ఆత్మను వాళ్ళు ఉద్ధరించుకుంటూ పది మందిలో ఉంటూ కూడా చక్కగా వాళ్ళ ఆత్మను వాళ్ళు ఉద్ధరించుకోవాలంటే ఈ క్రియాయోగం చేయాలి ప్రతి ఒక్కళ్ళు సంతోషం చాలా మంది ఎంతో అనారోగ్యాల్ని పాలైన వాళ్ళు ఆత్మహత్య చేసుకునేటోళ్ళు కూడా వచ్చి కూడా బాగుపడ్డారు అనారోగ్యంలో ఉన్న వాళ్ళు కూడా ఎంతోమంది బాగుపడ్డారు మా పిరికితనం ఉన్న వాళ్ళు కూడా ఎంతోమంది ఆత్మధైర్యం పొందారు మెమరీ పవర్ ఎక్కువ లేని స్టూడెంట్స్ కూడా ఎంతోమంది చాలామంది ఏకాగ్రతని పొందారు చాలామంది గంటల తరబడి ధ్యానం చేసుకునే సామర్థ్యాన్ని సంపాదించుకున్నారు ఇంట్లో నిద్ర రమ్మన్న రాదు స్వామి అని వాళ్ళు గొప్ప వాళ్ళ అనుభవాలు ఎన్నెన్నో చెప్తున్నారు చాలా సంతోషము లోక సంస్థ సుఖినో భవంతు ఓం